మిత్రులకు నమస్కారం. మిత్రులారా, 2024 ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరి మీరు ఎన్నికలకు సిద్ధమేనా? ఆర్ యు రెడీ ఫర్ 2024? ఉత్తనే ఉత్తనే ఎలక్షన్లకు రెడీ అయిపోతే చాలదు, దేశాన్ని రక్షించడానికి సిద్ధమవ్వాలి. మీరు సిద్ధమయ్యారా? టెల్ మీ ఇఫ్ యు ఆర్ రెడీ, టేక్ అప్ యువర్ హ్యాండ్ అండ్ టెల్ మీ ఆల్ ఆఫ్ యు ఆర్ రెడీ టు సేవ్ అవర్ కంట్రీ ఫ్రమ్ ద కమ్యూనల్ ఫేసెస్. అదేండి, దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి రక్షించడానికి సిద్ధమేనా అని అడుగుతున్నారు. మతతత్వ శక్తుల ఎవరబ్బా? ఎల్లారం కై తూకి ఎనకు దాటను టు డెడికేట్ ఇన్షాల్లా అల్లా ఇస్ విట్నెస్. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడే ఈ చర్యలో అల్లాయే మీకు సాక్ష్యం. అల్లా సాక్ష్యం ఉండి ఏ మతతత్వ శక్తులను తరిమి కొడతాడబ్బా? ముస్లిం లీగ్, ముస్లిం లీగ్. ఇదేంటిది? ఇది ఈవిడే చూడడానికి ఒక ముస్లింలా ఉంది. ఆ ముస్లిం లీగ్ నే మతతత్వ శక్తి అని అంటుంది. ముస్లిం లీగ్ అత్తన స్త్రీగళం ఇంకా కయ్యే తూకి అల్లా కిట నాగ ఎంగలోడి విట్నెస్ కుడుతురుకు 2024 కు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విల్ సేవ్ ఇండియా ఫ్రమ్ ద కమ్యూనల్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ కంట్రీ. అదేండి, 2024 ఎన్నికలలో ముస్లిం లీగ్ అట మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుతుందట. ముస్లిం లీగ్ దేశంలో అతిపెద్ద మతతత్వ శక్తి. ఈ మతతత్వ శక్తి ఇంకో మతతత్వ శక్తి నుంచి ఈ దేశాన్ని కాపాడుతుందట. విల్ డ్రైవ్ అవే ద కమ్యూనల్ ఫోర్సెస్ ఆఫ్ ది కంట్రీ అండ్ ద ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇన్ ద అరేబియన్ కడలిల్. నాకు ఇంగ్లీష్ రాదా, లేకపోతే ఆవిడికి పంక్చువేషన్ తెలియదా? ఈ దేశం నుంచి మతతత్వ శక్తులను తరిమివేస్తాము. అంతవరకు బానే ఉంది. అండ్ ద ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇన్ ద అరేబియన్ కడలిల్. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ని అరేబియన్ సముద్రంలో కలిపేస్తాం. మతతత్వ శక్తులను దేశం నుంచి తరిమేస్తాము, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ను అరేబియన్ సముద్రంలో కలిపేస్తాము. అండ్ ద ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇన్ ద అరేబియన్ కడలిల్. అండ్ ద ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇన్ ద అరేబియన్ కడలిల్. మేడం గారు ఇంకా చాలా చెప్పారు, కానీ అది తమిళంలో ఉండడం వల్ల నాకేం అర్థం కాలేదు. అర్థం అయినా అవ్వకపోయినా ఒకసారి మేడం గారు ఏం చెప్పారో వినండి అంతే. ద ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విల్ స్టాండ్ అప్ టు సేవ్ అవర్ కంట్రీ అండ్ విల్ స్టాండ్ అప్ టు ఎస్టాబ్లిష్ ద లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్. వల్లాహు ముసాన్, జజాకల్లాహు ఖైర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మరి వాళ్ళు 2024 ఎన్నికలలో మతతత్వ శక్తులను ఈ దేశం నుంచి గెంటేసి ఆ మతతత్వ శక్తులను అరేబియా మహాసముద్రంలోకి ముంచేసి ఈ దేశాన్ని ఎలా కాపాడాలి అన్న విషయంలో వాళ్ళు ఒక అవగాహనతో ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీ అవగాహన ఏంటి? ఈ దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి రక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? అల్లాహు అక్బర్.